హాయ్ అండి, వెల్కమ్ టు సుకన్య బ్లాగ్స్. ఎలా ఉన్నారండి? బాగున్నారా? నేను మీ సుకన్య. ఈరోజు మన ఐస్ క్రీమ్ వచ్చి మ్యాంగో ఐస్ క్రీమ్. చాలా సింపుల్గా, చాలా క్రీమీగా నేను మీకు చేసి చూపిస్తాను. దీని తయారీ విధానం చూసేయండి. ముందుగా మనకు కావాల్సింది ఒక మామిడికాయ అన్నమాట, ఒక మామిడి పండు. దీన్ని నీట్గా కడిగి ముక్కలుగా కట్ చేసుకున్నాం. ఈ లోపల గుజ్జు తీసుకుందాం. ఇప్పుడు కాయలో ఉన్న ఇదంతా కూడా ఇలా కట్ చేసుకుందాం. గుజ్జంతా ఇలా తీసుకుందాం. ఇదంతా గుజ్జులా తీసుకున్నాం కదా, ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని ఇప్పుడు ఈ గుజ్జును మనం ఒక బాక్స్లో వేసుకుందాం. మనం మూత పెట్టి గడ్డగట్టినాక మనం ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి, డీప్లో ఉంచుకోవాలన్నమాట. చూసారు కదా, మనం పెట్టిన మామిడికాయ ముక్కలు గట్టి పడ్డాయి. చూడండి, చాలా గట్టిగా అయినాయి. ఇప్పుడు ఇలా గట్టిగా అయినాక మనం తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలన్నమాట ఈ మామిడికాయ ముక్కల్ని. మనం మామిడికాయ ముక్కల్ని గ్రైండ్ చేసుకున్నాక, మిక్సీ వేసుకున్నాక స్టవ్ మీద ఒక బాండీ పెట్టుకొని కొన్ని పిస్తా, అలానే కొన్ని బాదం పప్పులు, కొన్ని జీడిపప్పు, ఇవి కొంచెం లైట్గా వేయించుకుందాం. కొంచెం వేగితే చాలు ఇవి. ఇప్పుడు ఇవి వేగిపోయినాయండి, ఇవి ఒక పక్కకు తీసుకుందాం ప్లేట్లోకి. కొంచెం చల్లగా అయినాక మిక్సీ పట్టుకోవాలి వీటిని బరక బరకగా. ఇదే బాండీలో ఒక పావు లీటర్ పాలు తీసుకోండి. ఇవి ఆల్రెడీ కాచిన పాలే, ఒక పొంగు రానిద్దాం ఈ పాలని. పచ్చిపాలైనా తీసుకోండి. చూసారు కదా, పాలు ఒక పొంగు వచ్చింది. ఇప్పుడు మనం దీంట్లో కార్న్ఫ్లోర్ నీళ్లు వేసుకోవాలి. ఒక టేబుల్ స్పూన్ కార్న్ఫ్లోర్ తీసుకొని దీంట్లో నీళ్లు వేసుకోండి. చక్కగా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవాలి. చూసారు కదా, ఇలా. ఇప్పుడు ఈ నీళ్ళని పాలల్లో వేసుకుందాం. వీటిని కలుపుతూ ఉందాం, చిక్కబడతాయి. చూసారు కదా, చిక్కబడింది. ఈ టైంలో మనం మేగడుతో ఉన్న చిక్కని పాలు, ఇది చూసారు కదా, పాల మీద మేగడు ఉంటుంది కదా, ఆ మేగడు వేసుకోవాలి దీంట్లో. ఇప్పుడు ఇవన్నీ ఒకసారి కలుపుదాం. ఈ మేగడు వేయటం వల్ల మంచి క్రీమీగా ఉంటుంది అన్నమాట మనం చేసే ఐస్ క్రీము. ఎప్పుడైనా ఐస్ క్రీములు అనేవి తినేటప్పుడు క్రీమీ క్రీమీగా ఉంటేనే చాలా రుచిగా ఉంటాయి. ఇప్పుడు కొంచెం దగ్గరికి అయినాక దీన్ని చల్లగా అవనిద్దాం. చూసారు కదా, మొత్తం చిక్కగా అయిపోయింది. ఇప్పుడు స్టవ్ కట్టేసుకున్నాక దీన్ని చల్లగా అవనివ్వాలి. చల్లగా అయిపోయింది పాలు అంతా కూడా, చూసారు కదా. ఇప్పుడు మనం ముందుగా ముక్కలు మిక్సీ పట్టుకున్నాం అన్నమాట, మామిడికాయ ముక్కల్ని మెత్తగా. ఇప్పుడు దీంట్లో కూడా ఈ మామిడికాయ గుజ్జులో ఇది వేసుకోవాలి.
ఇప్పుడు మనం దీంట్లో ఒక 4 టేబుల్ స్పూన్ల దాకా పంచదార వేసుకుందాం. ఎందుకంటే ఈ పాలు మ్యాంగోకి స్వీట్ సరిపోదు కాబట్టి. ఇప్పుడు మూత పెట్టి మెత్తగా మిక్సీ పట్టుకుందాం. చూసారు కదా ఎంత క్రీమీగా ఉందో, మనం మిక్సీ పట్టుకుందాం మొత్తం. చాలా కమ్మగా ఉంటుంది అన్నమాట నోటికి కూడా. ఇప్పుడు దీన్ని ఒక గిన్నెలోకి తీసుకుందాం. నేను నా దగ్గర ఈ మౌల్డ్ ఉంటే దీంట్లో వేసుకుంటున్నాను. మీ దగ్గర ఎట్లాంటిది లేకపోయినా ఏ దేంట్లోనైనా, బాక్స్లోనైనా, ప్లాస్టిక్ డబ్బాల్లోనైనా, దేంట్లోనైనా వేసుకోవచ్చు. ఇప్పుడు దీని మీద మనం కొన్ని చిన్న చిన్న మామిడికాయ ముక్కలు వేసుకుందాం. ఇప్పుడు మనం దీని మీద మామిడికాయ ముక్కలు వేసుకుందాం కొన్ని. చాలా చాలా బాగుంటుందండి ఐస్ క్రీమ్. ఒక్కసారి చేసి ఇంట్లో వాళ్ళకి పెట్టారంటే ప్రతిసారి ఇదే అడుగుతారు. కొంచెం డ్రై ఫ్రూట్స్ వేసుకుందాం దీని మీద. ముందుగా మిక్సీ పట్టుకున్న దాన్ని కొంచెం ఇట్లా చల్లుకుందాం. కొంచెం బరక బరకగా వేసుకోండి. చాలా చాలా కమ్మగా ఉంటుంది ఈ ఐస్ క్రీమ్. ఇప్పుడు మనం దీన్ని డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకుందాం. 8 గంటల పాటు డీప్ ఫ్రిడ్జ్లో ఉండాలన్నమాట. దీని మీద సిల్వర్ ఫాయిల్ కానీ లేదా ఒక మూత కానీ పెట్టుకొని డీప్లో పెట్టుకుందాం. చూసారు కదా మన ఐస్ క్రీమ్ గడ్డగట్టింది. చాలా ఎమ్మీ ఎమ్మీగా ఉంటుంది చూడండి. ఎంత క్రీమీగా ఉందో చూడండి. చాలా క్రీమీగా ఉంది కదా. అంతేకాదు చాలా రుచిగా కూడా ఉంటుంది. కంపల్సరిగా మీరు ఈ సీజన్ మామిడికాయల సీజన్ కాబట్టి రకరకాలుగా చేసి పెడుతూ ఉండండి. ఇలా మ్యాంగో ఐస్ క్రీమ్ కూడా చేయండి. చాలా సింపుల్గా అయిపోతుంది. ఇంటిల్లో పాతి చక్కగా తినేసేయచ్చు. నా వీడియోస్ కానీ మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్.